హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ బై సురేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఇంతవరకు నేను చాలా రోజులైంది కదా మీకు కెమెరా ముందుకు వచ్చి, కానీ ఈరోజు ఫస్ట్ టైం అబ్బా రాజు స్వాతి లేకుండా ఇంకా ఓన్గా నేనే చేస్తున్నా. ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇది కమిజిపేట్ అనమాట. మామూలుగా అడవికి వెళ్ళే టైం లేక ఇంకా ఇప్పటికే పొద్దు అయింది, అడవికి వెళ్ళే టైం లేక ఇంకా ఇంట్లోనే చేసేస్తున్నా. చూడరి మనం ఇంకా మీకు తెలుసబ్బా, మాకంటే మేమంటే మొదలం కాబట్టి మాకేం తెలియదు, ఆడ మీకు బాగా వంటలు చేస్తారు కాబట్టి మీకు బాగా అన్నీ తెలుస్తాయి. మీకు దాంట్లోకి ఏమేం కావాలో అన్ని పోసేసుకోండి. పోసేసుకోవడం వేసి వేసి కలపాలి. ఈ పోసేసుకోవాలంటే నీళ్ళు అవి ఏమన్నా పోయడానికి. నీళ్ళు అయితే ఏమి, పిండి అయితే అన్ని పోసుకోవడమే కాదు, పోసుకొని మసాలా శనగపిండి అవన్నీ కలుపుకోవాలని చెప్పాడు. అయినా చేయండి అంటే అయినా నీకు డైలాగ్ లేవు, నువ్వు గమ్ముగా వీడియో తీసుకుంటుండు. నీదేంది ఆడ రాజు పరిస్థితి ఏందో నీ పరిస్థితి అంతే. ఏదైనా సినిమా నా డైలాగులు ఉండు నీకు. మళ్ళీ ఓకే బా, అన్నీ కలుపుకున్నాయి. ఎప్పుడు ఆడవాళ్ళు ఉండేది చూసింటారు, ఫస్ట్ టైం మనం కూడా ఉండదాం తినడానికేనా తిండికి. కాకపోతే మేము తింటా, మేమేమో వండుకో, మేము తింటా, మీరు తింటారు కదా, మీరు చేసుకుని ఎంత షండాలం కూడా తింటలే. అవి మీ సాతి వండుతుంది తిన్నికి కూడా అబ్బా వద్దులే, వాళ్ళకంటే నేను బాగానే వండుకుంటాం మాకు తెలిసి. తింటుంటారు, మా వంటలకు పేర్లు పెడుతుంటారు. మాకు గతి లేదే, వేరే గతి లేదు, మాకు వేరే గతి లేదు కాబట్టి తప్పదు కాబట్టి తింటాం. తినాలనుకుంటే ఎక్కడికైనా తినొచ్చు, ఎక్కడికి వెళ్ళి తినొచ్చు. అదే ఎక్కడికి వెళ్ళి తినొచ్చు కాబట్టి అది తినే, అక్కడ వేరే తినలే గతి లేక పోలేక అబ్బా వదిలిపెట్టుకోలేక తినేరా. అదేలే కాకి పిల్ల కాకే వద్దంట, ఎవరు చేసినది వాళ్ళకి ఇష్టం అంట. ఏ నిజం చెప్పండి అబ్బా, ఆ మన భార్యలు చేసినది బాగాలేకపోయినా మనం తింటామా తినామా, కక్కుతా మింగ తింటాం, వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే కారం పొడి మన సోది పక్కనట్టే చూద్దాం, ఇదేందా మొత్తం గోధుమపిండి మాదిరి అవుతుంది ఎంత కలుపుతానే కూడా. ఏంటంటే మ్యాటర్ అసలు ఇక్కడే మనకు మనకాడ ట్రైబల్స్ ఉన్నారనమాట, వాళ్ళ దగ్గర వాళ్ళ ఒకరిని తీసుకురామంటే తీసుకొచ్చాడు పిల్లోడు. దాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ ఫ్రై అంటే ఏంటి మన అదేబ్బా చికెన్ 365 చేసాం కదా, అలాగే ఇప్పుడు కమిజిపిట్ట మొత్తం అలాగే నూనెలు వేయించేసి వేయించి చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ టైం అబ్బా మా హస్బెండ్ పిట్టలు కలబడి పిట్టలు కలిపెట్టి వంట చేయడం. లేకపోతే మాకు ఇదేం పని, ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటూ కూర్చొని కనీసం నీళ్ళు అందుకోమని కానీ ఏం నీళ్ళు ఎందుకు అందిస్తా అందుకో నువ్వే అంటాడు. అట్లాంటి కూర్చొని తని తీరుగా చేస్తున్నాడు చూడు ఈరోజు. ఏం చేద్దాం, సాయంత్రం వీడియోలు పెడతాంటే ఎవరు చూడుకున్నారు, అందుకోసం నా వీడియోలు నేనే పెడదామని చేసుకుంటున్నా. చూడడానికైతే బాగా చేస్తున్నాడు, మరి అది తినొచ్చో తినకూడదో చేస్తే కానీ తెలియదు టేస్ట్ ఎలా ఉంటుంది. వచ్చావా నువ్వు, ఏడికి వెళ్ళావు ఇది చెప్పు. లేచాడు అబ్బా లేచాడు, నా కొడుకు నిద్ర లేచాడు, లేచినప్పుడు ఇంక మొదలు పెడుతున్నాడు. నైట్ అంతా నిద్రపోలే, నిద్రపోయింటే ఈ పాటికి లేచి ఉండేవాడు. నైట్ 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు లేచి ఆడుకున్నాడు, అందుకే ఇంకా ఈ టైం అనగా నిద్రపోతున్నాడు. ఎప్పుడు నిద్ర అవుతుంది లే, నా కొడుకు ఏం పొడిచే పని ఏం లేదు కానీ నిద్రని నాకంటే తప్పగా చేస్తున్నా, నా కొడుకు లేయాలే పండుకరా పండుక పండుకొనే చెప్తున్నా. ఏం కాదులే, కొంచెం బాగా పట్టి మసాలా నీకు కూడా పట్టించరా, నిన్ను కూడా ఫ్రై చేసుకుంటాం. నన్ను ఫ్రై చేసుకుంటా, నా చండాలమైన వంటలు ఎప్పుడు ఎవరు తింటారు. నా కొడుకు నేను లేదు తింటాం. ఓకే దీన్ని ఇంకా మనం కొద్దిసేపు మారినేట్ చేసి పెట్టుకుందాం, అదే ఒక 2 గంటలు 3 గంటలు నాకు తెలిసి నైట్ అవుతుంది. లేచాడు ఏడు ఇంకా మమ్మల్ని వరుణ్ కంటే వీడు దారుణమండి. ఓకే ఈ కరెంట్ రాదు శుభ్ర మనకు, ఇంకా ఈ కరెంట్ పక్కన పడేసి ఇంకా ప్లాస్టర్ కానిద్దాం పని. ఓకే సతాయించే కరెంటు కంజూట ఫ్రై ఇదే మన టైటిల్ ఎలా ఉంది అనే. అమ్మా అమ్మా అయ్యా ఏంది నీళ్ళు వచ్చినాయి కళ్ళకు ఉల్లిగడ్డల కోసంటే. ఈ ఉల్లిపాయలు ఉండేవి ఎంతటి మనిషినైనా ఏడిపించేస్తాయి అబ్బా, మిమ్మల్ని ప్రపంచంలో మిమ్మల్ని ఉల్లిగడ్డలు తప్ప ఇంకేమి ఏడిపించారు, ఎవరు ఏడిపించలేరు కూడా. మీరు ఉండలే మొగోళ్ళు ఏడిపించడానికి సరిపోదు. ఏ అబ్బా మేము ఏడిపి మీ ఎంతటి మీరే ఒకటి ఒకటి అది దానికి దీనికి లింకులు లేకుండా సంబంధం లేకుండా ఇస్తారు. ఓకే ఏమనుకా హరి మనిషి కనపడట్లేదని, కరెంట్ ఉంది కరెంట్ లేదు కాబట్టి ఇంకా మీకు అర్థం ఏంటది, ఈ కరెంట్ లేని దాంట్లో ఇంక ఈ చీకట్లో
ఏం బొమ్మ కనపడ దొరికే దయ్యాలు కనపడి కనపడతాం. కరెంట్ మా ఊర్లోనే పోతుంటుందా లేకుంటే మీ ఊర్లో ఇలాగే పోతుంటుందా అండి? మా ఊర్లో పొద్దుస్తమానం పోతూనే ఉంటుంది కరెంట్. ఎందుకులే వాట్సాప్ నెంబర్లు తీసుకొని షేర్ చేస్తాడు, కరెంట్ పోతుందా లేదా వస్తుందా, కరెంట్ ఉంటే మాకు కొంచెం పంపించండి అని. లేకపోతే ఎల్ఫోన్ నెంబర్ తీసుకొని పంపిస్తారా? నిజంగానే పంపిస్తారు. ఈడేమో ఈడ మొబ్బుకే కూడా ఆడుకుంటున్నాడు, ఇక నిద్ర రాదు. ఈ ఇది కాదు, నువ్వు అడగాల్సింది ఏమని అడగాలా? మా పిల్లలను అయితే మమ్మల్ని సతాయించేది, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలా సతాయిస్తుంటారా? నాలా నా కొడుకు అంత సతాయించడు. అప్పా ఎంత టైం అయింది ఇంకా వాడు చూడ ఆడుకుంటున్నాడు, ఏం టైం ఆడుకోవాలి? సతాయించడం అంటే ఏడ్చడము, పనులు చేసుకునే. కానీ నా కొడుకు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. అబ్బా వేసావులే బిస్కెట్, నందు నీకు బిస్కెట్ వేసింది రవి, పడిందే పల్లె పల్లె అంత. ఓకే మనది బాగా ఉడుకుతుంది చూడండి, బా ఎంత కలర్ వచ్చేసింది అబ్బా. అబ్బా అసలు దానికి పిండే లేదు కదే, పిండి మొత్తం ఊడిపోయింది. మ్యారినేట్ పూర్తి కాలేబ్బా, ఏం చేద్దామని అప్పుడప్పుడు అనుకుంటాం, అప్పటికప్పుడు చేస్తాం. అవు సింహ సిగట్ల కమ్జూటి ఫ్రై బాగుందా టైటిల్? ఏమైంది ఏంది గురుకుంటున్నా గట్టిగా మాట్లాడు, ఏం కాదు చెప్పచ్చు. ఏమే ఓ అబ్బా ఇంకా సిగ్గు పడుతున్నావా? ఇదే ఫస్ట్ టైమా నీ? ఫస్ట్ టైమా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్లో? ఓకే ఆడుకున్నాయినా, నువ్వు ఆడుకుంటే రెండు, నువ్వు రాత్రిలో ఆడుకో తెల్లారైనా ఆడుకో. ఓకే ఇంకేంటి ఈ ఇన్ని రోజులు మా రాజు వీడియోలు ఎందుకు పెట్టానంటే, ఏం లేదబ్బా నా ఎంత అదే దిశ ఘటన తర్వాత ఈ కరోనా వైరస్ అసలు కొంచెం కూడా లేవు. ఏంటి వ్యూస్ వచ్చే విధంగా లేవు, తర్వాత ఆర్పిఎం బాగలేదు, అందుకోసమే ఒక 2 వారాలు అయిన సాతి వీడియోలు పెట్టామనుకో, దానికి ఎలా పాపులేషన్ ఉంది? కొంచెం మరి కొంచెం బాధ ఎక్కువైపోయినది. మా అవసరం లేదు అంత, సోది ఆ సోది అవసరం లే, తెలియాలి కదా అంత లేదు. గుమ్ము ఇంక నువ్వు ముయ్యి, నువ్వు మూసి అది తెచ్చిపెట్టి ఏలే స్వాతి. ఇప్పుడు అందరికీ అందరు సాతిని ఉపయోగించుకుంటున్నారు, నేను పక్కనండి సొంతం మరిదిని ఆ మాత్రం ఉపయోగించగలైతేలా, అందుకోసమే ప్రతి ఒక్క వీడియో తీసినా ప్రతి ఒక్క వీడియో వేసినా. సరే ఇప్పటి నుంచి వీలైనంత వరకు నా ఏ వీడియోలు అయినా ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా బెటర్ దెన్ ఆర్పిఎం, బెటర్ దెన్ వ్యూస్ ఉన్నాయనబ్బా. ఎంతనే రోజు 2 వారాలు 3 వారాలు ఇప్పటికైతే, నాదే చిన్న ఛానల్ కాదు, నాదేం పెద్ద ఛానల్ కాదబ్బా, రాజుకైతే 1,00,000 వచ్చింది, నాకు 10,000 వచ్చిన సార్ ప్రస్తుతానికి. ఓకే ఇది అయితేనే ఉంది, ఉడుకుతూనే ఉంది. తిన్నే కాదులే నువ్వు చేస్తున్నావు కాబట్టి. ఆవు అటన్నిటలే గప్పక లప్పక లప్పక తినేది, లప్పక 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 తింటున్నారు.